Hi friends, welcome to Santosh Network. ఈరోజు మనం వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా వరకు యూట్యూబర్స్ అనేది ఎక్కడి నుంచి కంటెంట్ తీసుకుంటారు, ఎలా వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు, ఎలా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుంటారు, కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్న ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటే యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ 7 సైట్స్ చెప్తాను, అంటే 7 సైట్లు చెప్తాను. మనకి ఈ 7 సైట్ల నుంచి చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ని కానీ లేదా ఇమేజెస్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ వీడియోస్ ఆ ఇమేజెస్ ఎక్కడ నుంచి తీసుకుంటారో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలామందికి యూజ్ అవుతుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. ఇందులో మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి పిక్సెల్స్ అన్నమాట, PXELES ఇది వస్తుందన్నమాట. ఇందులో మనకి ఫ్రీ ఇమేజెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది మన ఫస్ట్ సైట్, ఇందులో మనం అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏ కంటెంట్కి తగ్గట్టు ఆ కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైనా కావాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇందులో మనం సెర్చ్ చేస్తే మనకు ఆ ఫొటోస్ అనేవి వస్తాయి. సెకండ్ సైట్ చూసుకున్నట్లయితే సెకండ్ వచ్చేసరికి మనకి అన్స్ప్లాష్ అనమాట. అక్కడ పైన చూసారా UNSPLAS అని, ఇది అన్స్ప్లాష్. ఇందులో కూడాను మనకి కావాల్సిన ఇమేజెస్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, థర్డ్ చూసుకుందాం. థర్డ్లో చూసుకున్నట్లయితే థర్డ్ వచ్చేసరికి మనకి పిక్సబే అనమాట. ఈ పిక్సబేలో కూడాను మనకి కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకంటే అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి మిడిల్లో ఉంది చూసారా, పిక్సబే అని చెప్పి ఇది అప్లికేషన్ అనమాట. ఇక్కడ మనకి ఏది కావాలన్నా కానీ ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ అని కూడా చూపిస్తున్నాను. ఇలా కొట్టి ఇక్కడ సెర్చ్ బార్ కొట్టుంది కదా, ఇలా కొట్టినట్లయితే ఇక్కడ చూసారు మీకు 287,989 ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఏ ఇమేజ్ కావాలన్నా ఇమేజ్ మీద క్లిక్ చేయడం, క్లిక్ చేసిన తర్వాత కింద మన డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ రెజల్యూషన్లో కావాలో ఆ రెజల్యూషన్ అడుగుతుంది. ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డౌన్లోడ్ అని ఇలా తిరుగుతుంది, డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ సైట్ చూద్దాం. ఇది నేను ఫోన్లో చూపిస్తాను ఏమనుకోమాకండి, కంప్యూటర్లో కూడా మీరు సేమ్ ఇలాగే మీరు టైప్ చేస్తే మీకు ఫ్రీ సైట్లు అనమాట ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి STOCK స్టాక్ VALVAULT. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ వాల్యూ అనమాట. ఇందులో కూడాను మనకి ఫ్రీ ఇమేజెస్ దొరుకుతాయి. ఇందులో ఇమేజెస్కి వెళ్ళినట్లయితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ సైట్లోకి వెళ్తే ఏకంగా మీరు అన్నీ చూడవచ్చు. ఇక్కడ మీకు ఏది కావాలంటే అక్కడ టైప్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఇమేజెస్ అనేది ఇలా దొరుకుతాయి. ఇవన్నీ మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైట్ పిక్ విజార్డ్. ఇది కూడాను మనకి ఈ సైట్లో కూడాను ఇమేజెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇందులో కూడా వెళ్ళి మనకి ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ అనేది మనం ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6 సైట్ చూద్దాం. 6 సైట్ వచ్చేసరికి రా పిక్సెల్ అన్నమాట. ఇది రా పిక్సెల్, ఇందులో కూడాను మనకి ఇమేజెస్ అనేది చాలా దొరుకుతాయి. ఇవన్నీ ఫ్రీ ఇమేజెస్ అనమాట, ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ అనమాట. లాస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రీ ఇమేజెస్, ఇది కూడాను ఫ్రీ ఇమేజెస్ రెడీ టు ఫ్రీ ఉంది కదా,
ఇది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో ఏ ఇమేజెస్ కావాలన్నా కానీ ఇందులో చూసుకోవచ్చు. ఇది షట్టర్ స్టాక్ అనమాట, షట్టర్ స్టాక్ వచ్చింది. ఇందులో మీకు పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి, మీరు ఇమేజెస్ కావాలంటే పెయిడ్ పెట్టుకొని మనకు కొనుక్కోవాలి. ఇది కాకుండా రిమైనింగ్ ఈ 6 కూడాను మనకు ఫ్రీ సైట్స్ అనమాట. ఇందులో మనకి షట్టర్ స్టాక్లు ఏంటంటే ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, పెయిడ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే మనకి దీని మీద ఎలా షట్టర్ స్టాక్ గురించి చెప్పాలంటే ఒక ఇమేజ్ తీసుకుంటాగండి. టెక్నాలజీ అని కొట్టినట్లయితే సెర్చ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇలా కొట్టిన తర్వాత దాని మీద ఇమేజ్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ మీకు మిడిల్లో చూస్తే మీకు షట్టర్ స్టాక్ అని కనిపిస్తుంది సార్. ఇలా మీకు పేరు వచ్చింది కాబట్టి ఇది మీకు పెయిడ్ వర్షన్ అనమాట. ఇది అమౌంట్ పే చేస్తే మనకి ఈ వాటర్ లోగ్ అనేది పోతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు డౌన్లోడ్ అయ్యింది కదా చూపిస్తాను. నాకైతే వాటర్ మార్క్ ఏం రాలేదు. కొన్ని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి. ఒకసారి అన్నీ డౌన్లోడ్ చేసుకుని చూడండి, దాన్ని బట్టి పెయిడ్ వర్షన్కి అయితే పేడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి, లేదు ఫ్రీ కావాలంటే రిమైనింగ్ ఈ సైట్స్లో మీరు చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఓవరాల్గా అయితే నీకు సైట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. నా ఏదైనా కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీకు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా, ఓకే కంటెంట్ అయితే ఓవరాల్ ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, బై బై.